అసెంబ్లీకి వెళ్ళారు. నేను ఒక సీనియర్ నాయకుడిని, నన్ను అవమానించే సాహసం ఎవరు చేయలేదు నా 40 ఏళ్లలో. అసెంబ్లీకి పోతే అవమానించారు, కడాన మా సతీమణిని కూడా అవమానించే పరిస్థితి వచ్చారు, నా భార్యను కూడా అవమానించే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు ఒక నిర్ణయం చేసుకున్నా, ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ పెట్టి చేసి అప్పుడు ఎంటర్ అవుతాను, లేకపోతే ఈ అసెంబ్లీకి రానని ఆ రోజు చెప్పారు. నేను ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని, నేను అసెంబ్లీకి పోవాలంటే, రాజకీయాల్లో ఉండాలంటే, ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలంటే, రేపు జరిగే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్ప నేను, ఇదే చివరి ఎన్నిక అవుతుంది అది కూడా చెప్తున్నాను. నా ఆలోచన ఒకటి, ఈ హైదరాబాద్ ని బాగు చేశారు, ఈరోజు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. కొంతమంది అంటారు అది కూడా ఎగతాళి చేశారు వయసు అయింది అని. నేను చెప్పా, నాకంటే వయసు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను నరేంద్ర మోడీ గారు ఒకటే వయస్సు. అమెరికా ప్రెసిడెంట్ 79 సంవత్సరాలు అయ్యాడు, నేను ఫిజికల్ గా చాలా ఫిట్ గా ఉన్నా, మీ మారిగా చెడు అలవాట్లు నాకు లేవు. మళ్లీ రాష్ట్రాన్ని బాగు చేసి భవిష్యత్తును వేరే వాళ్ళకి అప్పచెప్తారు తప్ప నేను మీ దగ్గర నుంచి మాత్రం వదిలిపెట్టానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పా. అందుకే అడుగుతున్నా, నన్ను ఆశీర్వదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇది చర్చ చేస్తారా అని మిమ్మల్ని అడుగు. ప్రతి ఒక్క ఇంట్లో చర్చ కావాలి. నా పోరాటం గాని, నేను చేసే పని గాని, ఈ పిల్లల భవిష్యత్తు కోసరం, రాష్ట్ర భవిష్యత్తు కోసరం, మీకోసరం నేనేదో మాటలు చెప్పడంలా చేసి చూపించాను. నమూనా ఉంది, మామూలు రైతు బిడ్డలు తమ్ముళ్ళు, వ్యవస్థ నాగలే పట్టిన చెయ్యి, కొడవలి పట్టుకొని కంకెలు కోసిన కొడవలి, అలాంటి బిడ్డలు ఐటీ ప్రొఫెషనల్స్ గా తయారు చేసి ప్రపంచం అంతా పంపించానంటే జ్ఞాపకం ఉందా మీకు? మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, దానికి కారణం ఎవరు? ఎవరు ప్రమోట్ చేశారు టెక్నాలజీ? ఎగతాళి చేశారనున్న రోజు ఏమన్నారు తెలుసా? సెల్ ఫోన్ భోజనం పెడుతుందా అని. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంటే అన్ని పనులు అయిపోతాయి, ఎక్కడైనా ఉంటే బ్రతికిపోవచ్చు. భార్య లేకపోయినా భర్త ఉంటాడు, భర్త లేకపోయినా భార్య ఉంటుంది, సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు, అవునా కాదా? సెల్ ఫోన్ అనేది ఆల్ ఇన్ వన్, అన్ని పనులు అవుతా ఉంటాయి. బ్యాంకులో డబ్బులు పే చేయొచ్చు, రిజర్వేషన్లు పే చేయొచ్చు, ఇంటికి కమ్యూనికేషన్ ఇవ్వచ్చు. ఎక్కడన్నా బయట పోయి ఏసీ వేయాలంటే, గీజర్ వేయాలంటే దారిలో ఏసీ ఇంటికి వచ్చి స్నానం చేయొచ్చు. ఇంటికాడ కూర్చొని మోటార్ ఆన్ చేయాలంటే ఆన్ చేయొచ్చు. అది ఊహించా ఆ రోజే, దానికే నాంది బలిక. అందుకే అందరూ నన్ను అంటారు ఈయంతో. నిన్న కూడా బాలయ్య బాబు ఒక ఇది చేసి అన్స్టాపబుల్ 2లో చెప్పా, నా మనసులో ఉండే విషయాలని దాపరికం లేకుండా మాట్లాడతా. ఇంకా నేనెందుకు దాపరికం పెట్టుకోవాలి తమ్ముళ్ళు? నేను మీకోసం ఉన్నప్పుడు, నేను చెప్పి మిమ్మల్ని మెప్పించగలిగినప్పుడు నేనెందుకు దాపరికం పెట్టుకోవాలి? పెట్టుకోను, ఫ్రీగా మాట్లాడతా, మీకు అన్ని విషయాలు చెప్తా, అన్ని విషయాలు చెప్పి. కొంతమంది అంటున్నారు ఇప్పుడు నేను సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తానంట, నేనేమి కట్ చేయను, అభివృద్ధి చేస్తా, సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచుతా, పెంచిన ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తా, ఇంకా మెరుగ్గా చేస్తా. కానీ జగన్మోహన్ రెడ్డి మారిగా అప్పులు చేస్తే కాదు తమ్ముళ్ళు, అదే మారిగా మీ అందరికీ ఐడియా ఉంటుంది, అప్పులు చేశాడు, ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టాడు. చంద్రబాబు గారు నిన్నొక వాస్తవం, ఒక నిజాన్ని ఆయన జీవితంలోనే మొట్టమొదటిసారిగా ఒక నిజాన్ని మాట్లాడారు.
అదేంట నిజం అంటే 2024 ఎన్నికల్లే నాకు చివరి ఎన్నికలు ఎస్ మేము కూడా అదే చెప్తా ఉన్నాము 2024 ఎన్నికలు చంద్రబాబుకి చిట్ట చివరి ఎన్నికలు తెలుగుదేశం పార్టీని సమాధి కట్టేటటువంటి ఎన్నికలు చంద్రబాబు అనేటటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రం నుంచి నామరూపాలు లేకుండా చేయడానికి జరిగేటటువంటి ఎన్నికలు అని మేము కూడా అదే చెప్తా ఉన్నాం కాబట్టి ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆయన ప్రజల్ని అర్ధించడం ఈ కౌరవ సభని గౌరవ సభ కింద మారుస్తాను ఈసారి మీరు నన్ను గెలిపించలేకపోతే గెలిపించకపోతే అంటే నేను పాడెక్కేస్తున్నాను అన్లెస్ అదర్వైజ్ మీ నాకు తులసి తీర్థం పోస్తే తప్ప నేను బతకను నన్ను ఎలాగైనా బతికించండి అని చెప్పి ఆయన కన్నీళ్లు ప్రాధేయపడడం అన్నటువంటిది నిన్న మనం చూసాం పనిలో పనిగా మళ్ళీ వాళ్ళ ఆవిడ్ని రాజకీయాల్లోకి మళ్ళీ లాగారు ఆయన సానుభూతి డ్రామా కోసం ఎవరైనా అడిగారా అనేక మంది అడిగారు ఏమన్నారు మీ ఆవిడకి అసెంబ్లీలో అని చెప్పగలిగావా పూన ఎవరన్నా చెప్పారా ఇంకా నువ్వు ఈ దిగజారుడు రాజకీయ మామూలుగానే ఒక నానుడు ఉంటాడు చంద్రబాబు రాజకీయాల కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు సిగ్గు ఎగ్గు అలాంటివి ఏమి ఉండవు ఆయనకి ఇంకా ఎలాంటి నీచమైనటువంటి పనులైనా చేయడానికి సిద్ధపడిపోతాడు అన్నటువంటి మాటల్ని మీరు మరొక మారు రుజువు చేశారని మళ్ళీ మీరు మీ భార్యమైన భువనేశ్వర్ గారిని ఈ రాజకీయాల్లోకి లాగి సానుభూతి పొందాలని ప్రయత్నం చేయటం ఇది మరింత దిగజారుడితనమని నాకు అసలు డౌట్ చంద్రబాబుని ఆయన ఇంట్లో కూడా వారిస్తారా వారించరా అని నాకు అనుమానం వస్తూ ఉంటుంది వారించాలి కదా లోకేష్ అన్న వారించాలా చంద్రబాబు గారు సతీమన్నైనా ఆయన వారించాలా ఎందుకు నన్ను మీరు రిపీటెడ్గా రాజకీయాల్లోకి లాగుతూ ఉన్నారు వాళ్ళు అన్నారో లేదు అని చెప్పి మీరు ఎందుకు కమిటీ అవుతారు ఒక లేనటువంటి నిజాన్ని ఎందుకు ప్రపంచం మొత్తం పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు మీరు అనేది ఎందుకు వారించడం లేదు కూడా నాకు అర్థం కావట్లా ఇలాంటి దిగజారేటటువంటి రాజకీయాలు దయచేసి చంద్రబాబు గారు మీరు ఆపాలి ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు మీ ఏడుపులు మీ గగ్గోళ్ళు మీ చేతకానితనం మీ ఫ్రస్ట్రేషన్ వీటన్నిటిని చూసి ప్రజలైతే నవ్వుకుంటూ ఉన్నారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను చంద్రబాబు గారి పర్యటనలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం ఒకసారి గమనిస్తే ఇదంతా కూడా రాజధాని వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ఇంకా తన మనుషులు అమరావతిలో ఉన్నటువంటి తన మనుషుల కోసం ఈ పర్యటనను మనం గ్రహించవచ్చు మొన్నటి వరకు ఉత్తరాంధ్ర మీద పడ్డారు విశాఖపట్నం మీద పడ్డారు భూములు అన్నారు అపార్ట్మెంట్లు అన్నారు ఇంకొకటి ఇంకొకటి భూకంపాలు వచ్చేస్తున్నాయి మునిగిపోతుంది విశాఖపట్నం ఇది రాజధానిగా పనికిరాదు ఇక్కడ అభివృద్ధి జరగకూడదు ఉత్తరాంధ్ర వాళ్ళు వెనుకబడే ఉండాలని చెప్పి విష ప్రచారం చేశారు మొన్నటి వరకు మనందరం చూసాము మళ్ళీ ఈరోజేమో రాయలసీమ వెళ్ళాడు కర్నూలు వెళ్ళి మళ్ళీ అంటాడు అక్కడ ఓ నేను హైకోర్టు వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారు అని కాదా నువ్వు హైకోర్టుకి వ్యతిరేకం కాదా కర్నూలులో హైకోర్టు పెట్టడానికి నువ్వు వ్యతిరేకమా కాదా నువ్వు స్పష్టంగా చెప్పాలి ఎందుకు ఈ దొంగతిరుగుడు సమాధానాలు దొంగతిరుగుడు ప్రశ్నలు నేను హైకోర్టు వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారని మాట్లాడుతూ ఉన్నావు నిజం నువ్వు కర్నూలులో హైకోర్టు పెట్టడానికి నువ్వు వ్యతిరేకం నీకు చేతనైతే నీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడికి వెళ్ళి ఆ మాట చెప్పి రాయలసీమ వెళ్ళి కర్నూలుకి హైకోర్టు రావడానికి నేను ఒప్పుకోను అని చెప్పి పట్టి పకాయించేస్తారు నీకు దాన్ని తరిమేస్తారు అక్కడి నుంచి నీకు మరి నిన్ననే బీజేపీ పాలిత రాష్ట్రం ఒకటి ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లో వాళ్ళు కేబినెట్లో ఒక తీర్మానం చేశారు
వాళ్ళ రాష్ట్ర హైకోర్టు ఉత్తరాఖండ్లో నైనిటాల్లో ఉంటుంది, రాజధానిలో ఉండదు, నైనిటాల్లో ఉంటుంది. ఆ నైనిటాల్లో ఉన్నటువంటి హైకోర్టును సైతం హల్వానీకి మార్చుకోవడానికి వాళ్ళు ఒక తీర్మానం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్లో, మరి బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వం మద్దతు ప్రకటిస్తుంది కదా. ఉత్తరాఖండ్లో హైకోర్టు మార్చుకోగలిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఎందుకు మార్చుకోకూడదు? కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తా ఉంది, రాష్ట్ర రాజధాని నిర్ధారణ విషయంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర శూన్యం. ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఈ రాష్ట్ర సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం రాజధాని వికేంద్రీకరణ, ఆల్ ది ఫంక్షనరీస్ ఆఫ్ ఎ క్యాపిటల్ షుడ్ బి డీసెంట్రలైజ్ అన్నటువంటి ఈ విధానం ఖచ్చితంగా అమల్లోకి వస్తుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు.